ప్రియ భగవద్ బంధువులందరికీ నమస్కారం. జనవరి 22 ఈ రోజున ప్రియ మోడీ గారు అయోధ్యలో మన రాముడి మందిరం ఉద్ఘాటన చేస్తున్నారు. ఇలాంటి మంచి సమయంలో మనం ఈ రోజు నుంచి మహాకవి కాళిదాసు రాసిన రఘువంశం చదువుకుందాం. ఈ రోజు పూర్వపీఠిక. బ్రహ్మ మానసపుత్రులలో ఒకరు మరీచి ప్రజాపతి, అతని కుమారుడు కశ్యపముని. కశ్యపునికి అదితికి పుడతాడు సూర్యుడు, అతనితోటే సూర్యవంశం. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు, వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకు భూమిదికి వచ్చి అయోధ్యలో రాజ్యం స్థాపించి ప్రజానేకాన్ని పాలిస్తాడు. అతనితోటే ఇక్ష్వాకు వంశం. ఈ వంశంలో ఎందరో చాలా గొప్ప వ్యక్తులు ఉద్భవించారు. మాంధాత, అంబరీషుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు. ఇలా కాలగమనంతో పుడతాడు దిలీపుడు. దిలీపునికి సుదక్షిణకి పుడతాడు రఘువు. ఈ రఘువు ఎంత కీర్తిమంతుడవుతాడంటే అతనితోటి ఆ వంశం రఘువంశంలా మారిపోతుంది. ఈ రఘువుకి ముదిమనువడే మన శ్రీరాముడు. రేపు మనం వైవస్వత మనువు కథతోటి రఘువంశం ప్రారంభిద్దాం. అందరికీ శ్రీరామ రక్ష. సెలవు.